వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలు అధిష్టానంపై ప్రజలకు మేలు చేస్తారన్న నమ్మకం కోల్పోయి వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. మరికొంతమంది నాయకులు గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షురాలు సుగుణమ్మ తన కార్యకర్తలతో కలిసి సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి మాజీ మంత్రి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ జగనన్న ప్రజలకు మేలు చేస్తారనే నమ్మకంతో ఆ పార్టీలో చేరానని, ఆయన మేలు చేయడం మానేసి ప్రజలను ఆర్థిక ఇబ్బందులు పాల్చేస్తూ ప్రతి వస్తువు మీద బాధుడే బాధుడు ప్రతి వ్యవస్థను నాశనం చేయడం జరిగిందని, అందువల్ల తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజలకు సేవలు కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజేశ్వరి నాగరాజు జగన్ ఎస్కే రఫీ షాజాన్ బహిరంగ సభ పెట్టుకోవాలని 2 సంవత్సరాల ముందు చెప్పినా, కానీ నాకు అడ్డంకులు జరిగినాయి. కానీ ఈరోజు నేను ఈ పార్టీలో ఘనంగా చేయాలా, అందరం కష్టపడని ఈరోజు దీంట్లో చేరడం జరిగింది. కానీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనందరి మీద బాధ్యత, మన భవిష్యత్తు బిడ్డల్ని కాపాడేదాని కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి విషయంలో సుగుణమ్మ లాంటి వాళ్ళు అందరూ కూడా నడుం బిగించేసేసి రావటం నిజంగా సంతోషించదగిన విషయం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు చేస్తున్నాను. నమస్కారం.